విశాలమైనటువంటి నేత్రములతో ఈ బ్రహ్మాండములలో ఉన్నటువంటి సమస్త జీవుల యొక్క క్షేమాన్ని చూస్తూ ఉంటుంది. కాబట్టి ఆ తల్లి విశాలాక్షి, ఆ తల్లి అన్నపూర్ణ. అటువంటి అన్నపూర్ణ మనం తెల్లవారి లేస్తే అన్నపూర్ణాష్టకంలో చెప్తూ ఉంటాం. ఆ తల్లి ఎంత గొప్పది అంటే కేవలంగా ఏదో అన్నం పెట్టడం ఒక్కటే కాదు, ఆ తల్లి పాదములను నమ్ముకున్నవాడు అన్నపూర్ణాష్టకం చేసేటటువంటి వాడికి అన్నానికి లోటు ఉండదు, 10 మందికి అన్నం పెట్టడానికి లోటు ఉండదు. తిన్న అన్నమంతా కూడా సాత్వికమైనటువంటి బుద్ధిగా మారి దానితో భగవంతుణ్ణి చేరడానికి కావలసినటువంటి పథంలో ప్రయాణం చెయ్యడానికి కావలసినటువంటి శక్తిని పొందుతాడు. అంత గొప్ప శక్తి ఆవిడ ఇవ్వగలదు. అందుకే నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిద్ధూతాకిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళీయాచల వంశపాలనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి అంటూ, అబ్బో ఎంత అద్భుతమైన అష్టకం, అంత అద్భుతమైన అష్టకం చేశారు శంకర భగవత్పాదులు. కనీసంలో కనీసం ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి అష్టకంలో 2 శ్లోకాలైనా రావాలి. అన్నం తినే ముందు కనీసం ఆ శ్లోకం చెప్పుకుని అన్నం తినడమైనా చేత కావాలి. కాబట్టి అంత గొప్ప పట్టణం కాశీ. కాశీయందు పరమశివుడు పరమప్రసన్నుడై ఉంటాడు. ఎంత సంతోషంతో కరుణార్ద్ర హృదయుడు. అసలు శివుడు మామూలుగానే ఆయన ఎప్పుడూ సదాశివుడు. అందుకే సదా బ్రహ్మ సదా విష్ణు అన్న పేర్లు లేవు, సదాశివ. అంటే ఆయనకు అసలు కోపం అనేటటువంటిది ఉండదు, కానీ బిడ్డల్ని సక్రమమైన మార్గంలో నడిపించడానికి అప్పుడప్పుడు కోపం తెచ్చుకున్నట్లు నటిస్తాడు. అందుకే ఆ శతరుద్రీయంలోంచి పంచబ్రహ్మ మంత్ర పఠనం చేసినప్పుడు సదాశివ అన్న పేరుతో పిలుస్తారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం అంటారు. సదాశివ ఎప్పుడు శివుడు మంగళప్రదుడు, కళ్యాణప్రదుడు, శుభప్రదుడు, శాంతిప్రదుడు ఆయన. అటువంటి శంకరుని యొక్క వైభవాన్ని నిరూపించినటువంటి ఘట్టం, శివుడి యొక్క కారుణ్యం ఎలా ఉంటుందో నిరూపించారు. అసలు పరమశివుని యొక్క చూపులు అలా ఉంటాయట. కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మ చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయసు మనస్సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యం భక్తమయూరమద్రినిలయం చెంచజ్జటామండలం శంభోవాంఛతి నీలకంధర సదాత్వం మే మనశ్చాతక అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. మేఘానికి పరమశివుడికి ఒక్కలా ఉంటుంది. ఎందుకని అంటే కారుణ్యామృతవర్షిణం. మనందరం గ్రీష్మ ఋతువులో తప్తమైపోతే ఎక్కడో సముద్రంలో ఉండేటటువంటి ఉప్పు నీటిని తాను పీల్చి చల్లటి నీరుగా మార్చి నిరాధారమైనటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణించి వచ్చి చల్లటి నీటిని తాను తీసుకొచ్చి వర్షించి వీడు కృతజ్ఞత చెప్పాడా చెప్పలేదా అని చూడకుండా తాను నీటిని తెచ్చినప్పుడు అంత బరువుతో కష్టపడి వచ్చి అందరికీ అన్నీ ఇచ్చేసిన తర్వాత అమ్మయ్యా నీరిచ్చానన్న సంతోషంతో దూది పింజలా తేలికైపోయి వడివడిగా వెళ్ళిపోతుంది. తప్ప నాకెవరైనా కృతజ్ఞత చెప్పారా అని కూడా మేఘం చూడదు. మేఘం ఎంత కారుణ్యంతో వర్షిస్తుందో పరమశివుడు అంత కారుణ్యంతో లోకుల కోర్కెలు తీరుస్తూ ఉంటాడు. కాబట్టి కారుణ్యామృతవర్షిణం ఘన విపద్ గ్రీష్మ చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయసు మనస్సంసేవ్యమిచ్ఛాకృతిం అంటారు. విజయందు అభివృద్ధి కలగాలి అంటే ఒక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహము చేతనే అది సాధ్యం. ఎందుకంటే జ్ఞానదాత మహేశ్వర. పోతనగారంతటి వారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ అందుకే పార్వతీ పరమేశ్వరుల్ని ప్రార్థన చేశారు. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ముచ్చిన యమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండిడి యమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు. ఆ దుర్గమ్మ ఉన్నదే అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ. ఆవిడేమివ్వాలి అంటే మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మహత్వ ఓం, మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ శ్రీమాత్రే నమః.
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనబడేటటువంటి బీజాక్షర సంయుక్తమైనటువంటి మంత్రాన్ని పద్యరూపంలోకి మార్చారు మహానుభావుడు పోతన గారు. అటువంటి వారు తెలుగు కవి కావడం మనందరం కూడా ఎంతో సంతోషించవలసినటువంటి విషయం. నిత్యస్మరణీయులు, ప్రాతస్మరణీయులు, ప్రాతకాలమునందు నమస్కరించవలసిన మహాపురుషులు పోతన గారంటే అలా సమస్త విద్యలకు అలవాలం పరమశివుడు. అందుకే వాలిన భక్తి మెచ్చతన వారిత తండవ కేళికి దయాశూలికి శిఖరిజా ఒక పద్మ మయూఖమాలికి కపాలికి అని ఆ శంకరుణ్ణి స్తోత్రం చేస్తారు ప్రారంభంలోనే. అయ్యా నువ్వు అనుగ్రహించి నాకు కవితా ధారణ సంగమని. జ్ఞానదాత మహేశ్వర, ఎవరు పరమశివుణ్ణి ప్రార్థన చేస్తారో, ఎవరు ఈశ్వరుడికి అభిషేకం చేస్తారో అటువంటి వారి ముందు ఇతరులు నిలబడలేరు. అందుకే మహాభారతంలో ఆ అశ్వత్థామ అస్త్రాన్ని ప్రయోగించాడు కృష్ణార్జునుల మీద, ఆ అస్త్రం పనిచేయలేదు. పనిచేయకపోతే బాధపడుతూ వెళ్ళిపోతున్నాడు. వ్యాసుల వారు కనబడ్డాడు. కనబడితే వ్యాసుల వారిని అడిగాడు, నేను అస్త్ర ప్రయోగం చేశాను, ఆ కృష్ణార్జునుణ్ణి బాధించలేదు, ఎందువల్ల బాధించలేదని అడిగాడు. అడిగితే అప్పుడు వ్యాసమహర్షి చెప్పారు, నువ్వు పరమశివుణ్ణి ఆరాధన చేస్తావు ఒక మూర్తిగా, ఏదో నాలుగు చేతులతో ధవళ విపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అని ఒక రూపంతో ఉన్న పరమశివుణ్ణి ప్రార్థన చేస్తావు. అరూపరూపి అయినటువంటి శివలింగాన్ని ఆరాధన చేస్తారు వాళ్ళు. శివలింగాన్ని ఎవడు ఆరాధన చేస్తాడో వాడు ఒక రూపంతో ఉన్నటువంటి పరమాత్మని ఆరాధన చేసేటటువంటి వాళ్ళ యొక్క ఉపాసనా బలం కన్నా పై స్థాయిలో నిలబడతాడు. అందుకే శివలింగాన్ని ఆరాధన చేసేటటువంటి వాడి మీద ఆ కింది స్థాయిలో రూపంతో ఉన్నటువంటి మూర్తిని ఆరాధించేటటువంటి వాళ్ళ శక్తి ఆయన మీద సరిపోదు. ఎందుకంటే ఆరాధనా మార్గమునందు అన్నిటికన్నా గొప్పది ఏది అంటే శివలింగారాధనమే అంత గొప్పది. అందుకే చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటారు పోతన గారు. వ్యాసమహర్షి ఈ మాట చెప్పి నిరాకారమా సాకారమా అంటే చెప్పడానికి వీలులేని అరూపరూపమైన లింగమును ఆరాధించేటటువంటి ఆ కృష్ణార్జునుల ముందు సాకార రూపాన్ని ఆరాధించేటటువంటి నీ శక్తి సరిపోదు. అందుకే నువ్వు వేసిన అస్త్రం వాళ్ళ మీద పని చెయ్యలేదు అని చెప్తారు. పరమశివుని యొక్క ప్రభావం అంటే అలా ఉంటుంది. మహానుభావుడు ఆయన తలుచుకుంటే ఇవ్వలేనిది లేదు, అంత కారుణ్యంతో అంత కటాక్షంతో ఉంటాడు. అందుకే కాశీపట్టణంలో ఒకనకొకప్పుడు గజాసురుడనేటటువంటి రాక్షసుడు బయలుదేరి కాశికాపట్టణాన్ని అంతటినీ కూడా ఇబ్బంది పెడుతుంటే పరమశివుడు యుద్ధం చేశాడు. ప్రశాంత చిత్తుడనై ఉండవలసినటువంటి నేను వీడితో యుద్ధం చేయడం ఏమిటని తన త్రిశూలానికి గుచ్చి పైకెత్తి త్రిశూలాన్ని పక్కన పెట్టుకుని మళ్ళీ తనలో తాను అంతర్ముఖుడై రమిస్తున్నాడు. ఈ త్రిశూలానికి గుచ్చబడినటువంటి గజాసురుడి యొక్క శరీరం నుంచి రక్తమంతా కారిపోయింది. ఇంకా శరీరంలో ప్రాణోత్క్రమణం అవడానికి సిద్ధంగా ఉంది. సామగానానికి ప్రీతి చెందుతాడు. అందుకే సామవేదాన్ని పఠించాడు గజాసురుడు. పరమశివుడు సంతోషించి కళ్ళెత్తి చూశాడు. ఏం కావాలి నీకని అడిగాడు. అడిగితే గజాసురుడు ఒక విచిత్రమైనటువంటి కోరిక కోరాడు. ఆయన అన్నాడు, అంధకవైరి, నీ కృపారస సంపద నాపై కలిగనేని, నీ స్కందమునందు నా ఎడలి చర్మము బాయక ఉండుగాక, దుర్గంధము లేక కర్కశము కాక చినుంగక, వెండికొండపై కంధరకాళమున్న రీతి విసంగక, ఈ వరమే వరించదన్ అన్నాడు. ఓ పరమశివ, నిజంగా నా మీద నీకు కారుణ్యం కలిగితే నేను శరీరంలోంచి నా ప్రాణం పోయిన తరువాత నా ఒడలి చర్మాన్ని ఉత్తరించి నా చర్మాన్ని కట్టుకోవాలి. అది ఎప్పుడూ పచ్చిగా ఉండాలి, దుర్గంధం రాకూడదు. కర్కశము కాక, ఎండిపోయినటువంటి చర్మం బాగా కఠినంగా ఉంటుంది, అలా కర్కశముగా ఉండకూడదు. చినుంగక, కొన్నాళ్ళు పోయాక చిరిగిపోకూడదు, ఎప్పటికీ అలాగే ఉండాలి. నీ యొక్క మెడలో వాసుకి ఎలా ఉంటాడో అలా నీ మొలకి నా ఏనుగు చర్మం ఉండాలి. ఈశ్వర, ఇది నాకు అనుగ్రహించు. అంతేకాదు, నా పేరు మీద ఏనుగు యొక్క పృష్ఠభాగం ఎలా ఉంటుందో ఆ రూపంతో నువ్వు ఒక శివలింగంగా విలియాలి కాశీపట్టణంలో. కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో నా చర్మాన్ని తీసి కట్టుకున్నావు కాబట్టి
నిన్ను కృత్తివాసేశ్వర శివలింగం అనేటటువంటి పేరుతో విలిసినటువంటి చోటికి వచ్చి భక్తులు అభిషేకించిన, పూజ చేసిన, నమస్కరించిన విశేషమైనటువంటి ఫలితములను కటాక్షించాలి. ఇంత ఉద్ధతితో ప్రవర్తించినటువంటి వాడి పట్ల పరమకారుణ్యమూర్తి అయి మహానుభావుడు అనుగ్రహించేశాడంతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.